नमस्ते वेलकम टू पवन प्रिया वंटलु मन रेसीपी अलसंद गुग्गिल्लु अलसंदलु वीटने बोब्बर्लनु कूडा अंटारु कदंडी चाला बागुंटायी चाला ईजीगा ई अलसंद गुग्गिल्लु चेसुकोनी ईवनिंग पूट तिंटे चाला बागुंटुंदंडी इप्पुडु एला चेसुकोवालो दीनिकि कावाल्सिन पदार्थालु एंटो चूसेद्दां। मुंदुगा अलसंद गुग्गिल्लु चेसुकोवडं कोसं मनकि एंडु अलसंदलु मार्केट्लो दोरुकुतायंडी। వీటిని ఒకసారి వాష్ చేసుకొని కనీసం 3 గంటల పాటు ఇలా నీళ్ళలో నానబెట్టుకోవాలి। నానబెట్టుకున్న ఈ అలసందల్ని ఇలా కుక్కర్ గిన్నెలో వేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాము। మనకి ఈ అలసందలు మునిగేంత వరకు నీళ్ళు పోసుకుంటే చాలు। రుచికి సరిపడా ఉప్పు కూడా వేసి ఉడికించుకుంటే మనకి అలసందలు టేస్టీగా ఉంటాయి। ఇప్పుడు కుక్కర్ కి మూత పెట్టి ఒకే ఒక విజిల్ వస్తే చాలండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ విజిల్స్ వచ్చాయంటే మనకి అలసందలు మెత్తగా అయిపోతే తినడానికి అంత బాగుండవు। ఓకేనండి, మనకు అలసందలు ఉడికే లోపల అలసందలకి పోపు తయారు చేసుకోవడం కోసం ఇక్కడ నేను ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకుని ఈ విధంగా సన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టాను। అలాగే రెండు ఎండు మిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఐదు ఆరు వెల్లుల్లిపాయ రేకల్ని ఇలా పొట్టుతో సహా దంచి పెట్టుకోవాలి। 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర, మినపప్పు తీసుకున్నాను। ఇదిగోండి అలసందలు కూడా చక్కగా ఉడికిపోయాయి। ఇలా 3 గంటలు నానబెట్టి ఒకే ఒక్క విజిల్ పెట్టుకుంటే మనకి అలసందలు చిదిరిపోకుండా చూడండి పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయాయి। ఈ నీళ్ళు మనం పడేన అవసరం లేదండి, ఈ నీళ్ళతో రసం పెట్టుకుంటే చాలా బాగుంటుంది అలసంద రసము। ఇప్పుడు ఈ అలసందలన్నిటిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాము। వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు కూడా ఇలా అలసందలు, ఉలవలు ఇలాంటివి గుగ్గుల్లుగా చేసుకొని సాయంత్రం స్నాక్ గా తింటే చాలా బాగుంటుందండి। ఇప్పుడు ఈ అలసందల్ని తిరగమాత చేసుకుందాము। స్టవ్ పైన కడాయి పెట్టి 1 టేబుల్ స్పూన్ మాత్రమే ఆయిల్ వేసుకుందాము, ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు। ఆయిల్ బాగా కాగిన తర్వాత ముందుగా ఈ పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకోవాలి। తర్వాత మనం తీసుకున్న ఎండు మిరపకాయల్ని ఇలా తుంచి వేసుకుంటే అందులో విత్తనాలు కూడా వేగి కమ్మగా ఉంటాయండి తినేటప్పుడు। అలాగే సన్నగా తరిగిన ఈ ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకును కూడా వేసేసుకుందాము। అలాగే దంచి పెట్టుకున్న ఈ వెల్లుల్లి అన్ని వేసుకొని మనము అలసందలు ఉడికించేటప్పుడు కొంచెం ఉప్పు వేసాం కదా, ఇప్పుడు ఈ ఉల్లిపాయలకు తగినంతగా ఉప్పు వేసుకోవాలి, లేదంటే మళ్ళీ ఉల్లిపాయలు తినేటప్పుడు మనకు చప్పగా అనిపిస్తాయి। ఇప్పుడు ఈ పోపంతా కాసేపు వేగనివ్వాలి, ఉల్లిపాయలు మరీ మెత్తగా వేగకూడదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయితే చాలు మనం తినేటప్పుడు గుగ్గిళ్ళు। ఈ ఉల్లిపాయలు క్రంచీగా తగిలితే టేస్టీగా ఉంటాయి। అంతేనండి, చూస్తున్నారు కదా ఉల్లిపాయలు మనకు ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి। ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న ఈ అలసందల్ని వేసేసుకుందాము। పోపంతా అలసందలకు పట్టేలాగా ఒకసారి బాగా కలిపి ఒక సెకండ్ ఇలా ఫ్రై చేసి చివరగా కొత్తిమీర వేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము। అంతేనండి, వేడివేడిగా ఇలా అలసంద గుగ్గిళ్ళు చేసుకొని ఈవినింగ్ టైంలో తింటే కూడా చాలా బాగుంటుంది। ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మరసం పిండుకొని తింటే కూడా చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి, కొత్తగా ఇప్పుడే మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి। మరిన్ని రుచికరమైన వంటకాలతో మళ్ళీ కలుద్దాం, బాయ్ అండి।